ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పడేటువంటి మాటలు వస్తాయి.
మీరేమో ఎంపీ వ్యవస్థని రద్దు చేసి ఆదర్శ రైతులు అని చెప్పి 1000 రూపాయలతో మాయలు మరాజీ చేశారు 2004లో. మళ్ళా 2015లో ఈ వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాలతో మీ అందరినీ కూడా గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ మూవ్ తీసుకున్నారు, అట్లాగే బీఎస్సీ ఎస్సీబీసీ మూవ్ తీసుకున్నారు, కాబట్టి డిప్లొమా చదివిన ఇంజనీరింగ్ మూవ్ తీసుకున్నారు. అందరూ కూడా టెక్నికల్ గా చాలా ఫిట్ గా ఉన్నారు, గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా అవగాహన చెప్తే చెప్పినంతకన్నా అందరూ యువతే కనబడుతున్నారు ఎక్కువ మంది బాగా. వీళ్ళందరినీ కూడా చాలా వ్యవసాయం మీద పట్టబద్ధం చేసినటువంటి వీళ్ళందరినీ కనుక మోసం చేసేటువంటి కుట్రలు ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే పాదయాత్రలో మీ గురించి అనేక వాగ్దానాలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలను ధర్నా చేశారు. చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి చోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా మీ దీక్షకు మద్దతిచ్చారు. ఈరోజు వారు కూడా మీ సమస్యను భుజాల మీద వేసుకోవాలి, మీ సమస్యకి వెంటనే పరిష్కారం చూపించాలి. శాశ్వత ప్రాతిపదికన మీ అందరికీ నియామకం ఇచ్చి తీరినప్పుడు మాత్రమే జగన్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, యువతకు ఉద్యోగాలు, అరే ఉన్న వాళ్ళందరినీ ఉద్యోగాలు పిక్కేసి ఎవరికో ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పాలన వేరు పండు సంగతిని గుర్తు చేసే బాగుందని కూడా తెలియజేస్తాను. పదే పదే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాము. అదేమన్యాయం ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో తీసేసి ఎవరికో ఉద్యోగాలు ఇస్తుంటే ఇదేం చర్మం? జగన్ గారిని ఒక్కసారి మనం సూటిగా ప్రశ్నిస్తామా? మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా ఎంతో కష్టపడతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి మీ అందరి యొక్క సమస్యను కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఇటువంటి పరిస్థితుంది వారితో కూడా ఈ కార్యక్రమాన్ని సందర్శించేలాగా స్పందించేలాగా ప్రయత్నం చేస్తా, స్పందించేలాగా అలాగే ఈ శిబిరాన్ని సందర్శించాలని కూడా వారు కోరుతా. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము మీకు పూర్తి సహాయసహకారం అందజేస్తాం, తెలియజేస్తాము. అది సందర్భం లేకపోయినా ఒక మాట చెప్పాలి, 13 జిల్లాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది మీరందరూ వచ్చి ఉద్యోగాలు భద్రత కల్పించాలని కోరుతున్నారు, పోరాటం చేస్తున్నారు. చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మా ఆఫీస్ లో ఒక 80 నుంచి 100 మంది వరకు అకామిడేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మీరు యూజ్ చేసుకుంటే తప్పనిసరిగా మిగతా సౌకర్యాలు కూడా కనిపిస్తాం. 80 నుంచి 100 మంది వరకు నా ఆఫీస్ సరిపోతుంది, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మేము కూడా మాకు ఎంత వరకు అవకాశం అందరూ హెల్ప్ చేస్తాం, కానీ ఉద్యమానికి అందగా నిలబడతాం, ప్రభుత్వం కూడా ఉపయోగం చేస్తామని కూడా తెలియజేస్తాం. మీ ప్రభుత్వం మీ గురించి సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మీ పోరాటానికి జనసేన పార్టీ అండగా ఉంటాం. ధన్యవాదాలన్నా, మాకు ఇంత స్ఫూర్తి నుంచి మాలో ఇక ఉద్యమాన్ని ప్రశ్నించినందుకు మా ఎంపీ వారందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.